పోటీ చేస్తాడు కేసీఆర్ రేపు లోక్సభ ఎమ్మెల్యే విషయంలో పోటీ చేస్తాడు. ఎంపీ ఎలక్షన్లు వచ్చేటప్పటికి అతను ఇతను మిత్రపక్షం అయిపోతాడు, మోడీ కేసీఆర్. అందువల్ల అతను అర్లీ ఎలక్షన్స్కు పోవాలని పట్టుబడుతున్నాడు. ఇది ఒక రాజకీయమైనటువంటి కుతంత్రం అనండి, కుయుక్తనండి, వాట్ ఎవర్ యు కాల్ ఇట్, ఐ డోంట్ మైండ్ ఇట్. ఇది విశ్లేషణ, నా విశ్లేషణ, నాకున్నటువంటి ఇక్కడ ముందు లేదు వెనక లేదు. షెడ్యూల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు డిక్లేర్ చేస్తారు, ఇక్కడ ఏం పోల్సినంత అవసరం లేదు. అక్కడ ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి కేసీఆర్ తను రాజకీయంగా బ్రతకడం కోసం ఆయన ఆ ప్రయత్నం చేస్తున్నాడు. మా పార్టీ పరిస్థితి ఏముంది, వీఆర్ వీక్ తెలంగాణలో. అందుకని వాళ్ళు ఎవరు వచ్చి అన్నా అన్నా అని పొత్తు అడుగుతున్నారు. పొత్తు అడగడం మీద కాదు, మీకు జరిగిన అన్యాయాన్ని మేము అధికారంలోకి వస్తే చేస్తామంటున్నారు. ఇప్పుడు ఈయన నమ్మి చెడిపోయినాము, చూద్దాం ఈ మొగ ఈ మహానుభావుడు కూడా ఏం చేస్తాడు చూస్తాం. మాకు ప్రత్యేకంగా వచ్చే నష్టమేమి లేదు. మేము ఎవరిని అడగాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళే మమ్మల్ని అడుగు. మా పాత పరిచయాలు ఉన్నాయి, వాళ్ళే నా దగ్గర నాతో కూడా కొంతమంది మాట్లాడినారు, నాకు అక్కడ అందరూ తెలిసిన వాళ్ళే. కాబట్టి నేను కూడా మా ముఖ్యమంత్రి గారికి లేదండి మీరు పోతే బాగుంటుంది అనేటువంటి ఒక ఉచిత సలహా ఇచ్చిన. తెలంగాణలో టీడీపీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ యాక్సెప్ట్ చేస్తారా? తప్పకుండా తప్పకుండా యాక్సెప్ట్ చేస్తారు. కానీ కేఈ లాంటి వాళ్ళు కానీ లేకపోతే అప్పట్లో ఎన్టీఆర్ తో కలిసి పనిచేసినటువంటి అయ్యన్న పాత్ర లాంటి వాళ్ళు ఇప్పుడు వింటావా, ఎప్పుడో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి వాతావరణానికి వాళ్ళ వాతావరణం చాలా చేంజెస్ ఉన్నాయి. ఏమే ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు పోతా ఉండాలా? వై వీఆర్ ఆల్ దీస్ డేస్, ఇంతకాలం మేము బీజేపీతో ఉన్నాము, ఇవాళ విడిపోయేటంటే ప్రజల ఆకాంక్ష మేరకే విడిపోతున్నాము, దట్స్ ఆల్. అక్కడ కూడా అక్కడున్న ప్రజలు కూడా మీరు ఇండిపెండెంట్గా పవర్ లేకొచ్చేటువంటి పరిస్థితులు లేరు, మా కేసీఆర్ని ఓడించాలనేటువంటి కోరిక ఉంది. అందువల్ల దయచేసి మీకున్నటువంటి అన్ని సహకారాలు మాకు అందించండి, కాంగ్రెస్ వాళ్ళు కోరినారు. దాని తోడు కాంగ్రెస్ వాళ్ళు మాకు ఏం చెప్తారు, మేము అధికారంలోకి వస్తే మీకేదో కిరీటం పెడతామంటున్నారు, చూద్దాం. విను, ఈ ధర్మ పోరాటం వల్ల వెంటనే మాకేంటో వస్తాయనేటువంటి ఆశ లేదు. కానీ ఈ ప్రభుత్వము ఈ నాయకత్వం పోయిన తర్వాత అయినా ఈ పోరాట ఫలితం కనపడుతుంది, అది ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ ఉండదు అని నా అభిప్రాయం. మీకు అర్థం కాలేదా? ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఉండదు. మా ధర్మ పోరాటం వల్ల ఈ ప్రభుత్వం దున్నపోతు మీద వాన కురిసినట్టే కాబట్టి ఎంత వర్షం వచ్చినా దున్నపోతు అట్టించి కదలదు, తోకల్లాడిస్తూ ఉంటుంది అంతే ఇది కూడా. కానీ ఈ పోరాటం దానివల్ల ఈ ప్రజల ఆకాంక్ష తెలిపేదానివల్ల నెక్స్ట్ వేరే నాయకత్వం వస్తే డెఫినెట్లీ విల్ గెట్. ఎక్కడ ఇక్కడ కాదు స్వామి, నువ్వు మీరు మీకు అగ్గేడు తప్ప మీరు నార్త మార్షులు దుంప దగ్గర నేను సెంటర్ గురించి మాట్లాడతాను. ఇక్కడ అంటే ఎట్లయ్యా ఇస్తాడా నాకు? ఎందుకు పోడాలా? నేను ఉన్న విషయం చెప్పేదానికి ఉండాలి తప్ప కొంతమంది పొగుడతానండి నేను అంటారు. ఈ పొగిడితే ఏదో రావాలి లాభం, రాదు కదా నాకు. అందుకంటే పొగిడేది వద్దు, ఉన్న విషయం చెప్తున్నా. ఒకటి రెండు, ఎస్ నేను మనసా వాచా నమ్ముతున్నా, ఇతని వల్ల రైతాంగానికి ఉపయోగము, ఏమి మాకు నీళ్ళు వస్తాయని. నీళ్ళు వస్తే ఒక జనరేషన్ కాదు, జనరేషన్లకు ఉంటుంది. ఆయన ఒక ఉద్యోగం వస్తే ఒక జనరేషన్కే ఒకరికే ఉపయోగపడేది. అదే నీళ్ళు ఇస్తే నా వంశానికంతా నీళ్ళు ఇచ్చేట్టు, నా వంశం అంతా బాగుపడుతుంది. కాబట్టి నేను ఐఆమ్ సపోర్టింగ్ హిమ్, దట్స్ ఆల్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.